హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ పండు మిర్చితో టేస్టీగా పికిలు ఎలా పెట్టుకోవాలో చూపించేస్తాను నేను చెప్పే కొలతలతో ఎగ్జాక్ట్లీగా ఫాలో అయ్యి ఈ పచ్చడిని ప్రిపేర్ చేయండి పర్ఫెక్ట్ పండు మిరపకాయ పచ్చడి ఈజీగా వచ్చేస్తుంది నేనైతే ఇలా పండు మిరపకాయల్ని సాల్ట్ వాటర్లోకి వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని ఎండలో ఆరపెట్టుకున్నాను ఇప్పుడు దీనికి ఉన్న తొడిమెల్ని తీసేసుకుందామండి నేను పావు కేజీ వరకు అయితే మిరపకాయల్ని తీసుకున్నాను ఇది అదే సీజన్ కాబట్టి ఈజీగా పండు మిరపకాయలు ఎక్కడైనా దొరుకుతాయి ఫ్రెష్గా పండు ఉంటే ఇంకా మంచిది చూడండి ఇలా ముక్కలు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి నేను చూపించే విధానంలో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చింతపండుని కూడా తీసుకుందాము నేను ఇలా ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని అయితే తీసుకున్నాను కొత్త చింతపండు అయితే ఇంకా మంచిది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ చింతపండుని వేసేసుకుందాము అలాగే సాల్ట్ని కూడా వేసేసుకోవాలి మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేయండి లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకున్నా ఏం పర్లేదు నేను ఇది కూడా ఎండలో ఆరపెట్టుకొని పావుకప్ వరకు సాల్ట్ని వేసుకొని చింతపండుని సాల్ట్ని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఒకేసారి అన్నీ మిక్సీ చేసుకుంటే చింతపండు అక్కడక్కడ ఉండిపోతుంది కదా సో ముందుగా ఇలా చేసుకోండి ఇలా పౌడర్ లాగా చేసుకొని ఇందులోకి పండు పండుమిరపకాయల్ని వేసుకుందాము ఇలా వేసేసుకొని మెత్త పేస్ట్ కాకుండా కాస్త గరుకుగా పట్టుకోండి మీకు ఎగ్జాక్ట్లీ కొలతలు కావాలనుకుంటే వన్ కేజీ పండు మిర్చికి పావు కేజీ వరకు చింతపండునైతే వేసుకోవాలి నేను పావు కేజీ పండు మిర్చికి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండునైతే వేసుకున్నాను ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే పావు కప్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మరొకసారి ఇలా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ లేకపోతే కాంచి బౌల్లోకి కానీ తీసేసుకోవాలి ఈ పండు మిర్చి పేస్ట్ని ఇలా ఒక బాక్స్లోకి వేసేసుకోండి నేనైతే ప్లాస్టిక్ బాక్స్లోకి తీసేసుకుంటున్నాను ఇలా పచ్చంంతా తీసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి పచ్చడిని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఊరనివ్వాలి పచ్చడి ఎంత ఊరితే అంత టేస్ట్ బాగుంటుంది సో కంపల్సరీ అండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా ఊరనివ్వాలి నేనైతే ఇలా మూత పెట్టేసుకున్నానండి ఇలా బిగించి మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వదిలేశాను ఇప్పుడు నెక్స్ట్ డే చూడండి పండు మిర్చి పిక్కిల్ అనేది చాలా బాగా ఊరింది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకొని ఇందులోకి ఈ కప్పుతో వన్ కప్ వరకు ఆయిల్ని అయితే వేసుకున్నాను ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కచ్చాపచ్చాగా దంచిన పది వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి అలాగే కరివేపాకు రెబ్బల్ని వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కాస్త అని వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు హింగువ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి ముందుగా చేసి పెట్టుకున్న పండు మిర్చి పేస్ట్ని ఇలా వేసేసుకొని స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఇలా బాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ పల్లీ నూనెనైతే వేసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకోకండి మీరు పికిల్ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే వేసుకోకండి ఏదైనా పప్పుల ఆయిల్ కానీ అలాగే వీరశనగ ఆయిల్ని వేసుకోండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ పికిల్ ఇడ్లీతో కానీ దోశతోని కూడా బాగుంటుందండి అప్పుడు ఇందులోకి కాస్త బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని ఇలా తాలింపు పెట్టేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి దోరగా వేయించుకున్న ఆవ పొడి మెంతుల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా కాంచ్ బౌల్లోకి కానీ ప్లాస్టిక్ బౌల్లోకి కానీ ఇలా వేసేసుకొని స్టోర్ చేసుకుంటే ఈజీగా త్రీ టు ఫోర్ మంత్స్ అయితే స్టోర్గా ఉంటుంది మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేస్తేనే నేను పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో